తినకపోతే నీరసం వస్తుంది, గ్లామర్ తగ్గిపోతుంది, గ్లామర్ తగ్గితే నీ రేట్ కూడా తగ్గిపోతుంది, అప్పుడు నాకు నష్టం వస్తుంది, తిను। అలకలు పౌరుషాలు ఇంటి దగ్గర పనికొస్తాయి, ఇలాంటి చోట కాదు, తిను। నేను తినను, నాకొద్దు, నాకొద్దు। తినను అంటే ఊరుకోను, అలాగని బ్రతిమిలాడను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తిను। తిననంటే చంపేస్తావా? చంపేయ్, చంపేయ్ నన్ను। నేను చచ్చినా తిన్ను, ఏం చేస్తావ్? కొడతావా? కొట్టడం చంపడం తప్ప నువ్వు నేనేం చేయలేవు। చావుకు భయపడిన వాళ్ళు కూడా సెంటిమెంట్ కు లొంగుతారని నాకు తెలుసు। मुना अना आ तंटी दाने तीसुकुरा। आ चिन्न पापने चेस्तो चूस्तावगा। इदिगो ना आंटी। नम्मो आंटी नाकु भयंगा उंदी। नुवेम भयपड़कम्मा, नीकेम कादु कदा चीकटिगा उंदी। నాకు భయమేస్తుంది, ఏదో వద్దని కొట్టున్నారు ఆంటీ। మీరు అసలు మనుషులేనా? చంటి దాన్ని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? చేతులు రావు కాబట్టి కర్రతో కొట్టారు। ఇప్పుడు నువ్వు తినకపోతే నీ కళ్ళ ముందే ఈ పిల్లను కొడతారు। దాని ఒంటి మీద ఒక్కొక్క దెబ్బ పడుతుంటే ఒక్కొక్క ముద్ద నేను తినమనుకుండాని నువ్వే తింటావు। అన్నా పాప రేట్ ఫిక్స్ అయిందన్నా, కోల్కతా వెళ్ళే వ్యాన్ లో పంపించేస్తాం। వ్యాన్ ఎన్నింటికి వెళ్తుంది? ఇప్పుడే అన్నా, ఇంకో గంటలో। ముద్దుగా ఉండే ఈ పాప బాడీలోని పార్ట్స్ అన్ని రేపు సాయంత్రానికల్లా తీసేస్తారు। రే పాపం తీసుకెళ్ళు। అలాగేనా? చూడు, పాపం తీసుకొని వచ్చింది నీతో ఆడుకోవడానికి కాదు। ఐ పాపం తీసుకెళ్ళు। निजंगा अमौंटे वस्तुंदी, अदे वयसुलो उन्न अंदमैन अम्मायिनि अमिते मनं अडिगिनंत डब्बु वस्तुंदी। रेय पापनु वाळ्ळ इंटि दग्गर वदिलेसरा। सरे अन्ना वेळ्ळो। आंटी आंटी गड़वत्रा वेळ्ळो, నేను మీ ఇంటికి తీసుకెళ్తాను। మరి నువ్వు? నేను నేను తర్వాత వస్తానమ్మా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు। నిన్ను తీసుకొచ్చి అమ్మేశారని గాని, నేను ఇక్కడ ఉన్నానని గాని, ఇక్కడ జరిగిన విషయాలేవి ఇంట్లో ఎవరికి చెప్పొద్దు। ఎందుకు అంటే
ఆ రోజు గుడి దగ్గర జరిగిన విషయం మీ ఇంట్లో చెప్తే అందరూ బాధపడ్డారు కదా? అవునా అంటే? ఇప్పుడు జరిగింది చెప్తే ఇంకా బాధపడతారు. అందుకే ఎవరేం అడిగినా చెప్పొద్దు. అలాగే అంటే? చెప్పనని ఒట్టి చెప్పను. ఆ అసైన్మెంట్ ఫినిష్ చేయమని ఏసీపీకి చెప్పాను. మీ పని మీదనే ఏసీపీ గుంటూరు వెళ్ళారు. మీరు కూడా అక్కడికి వెళ్ళి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బ్రోకర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళావా? స్వాతి కనిపించిందా? స్వాతి గురించి ఏమైనా తెలిసిందా? నువ్వు చెప్పేదాన్ని బట్టే నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను. చెప్పరా? నువ్వు అక్కడ స్వాతిని చూశానంటే ఇమ్మీడియట్గా ఫోర్స్తో వెళ్ళి అటాక్ చేస్తాం. అక్కడ స్వాతి ఉందా? వాడు చెప్పిన అడ్రస్కి వెళ్ళాం. అక్కడ స్వాతి లేదురా. నీకు ఇంకో మీడియేటర్ని కలిసి ఏర్పాటు చేస్తాను. వాణ్ణి కలిస్తే వద్దురా. ఇలాంటి ట్రయల్స్తో డీల్ చేయడం మంచిది కాదు. వెంటనే టీవీలో యాడిద్దాం. స్వాతి గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకొచ్చినా వాళ్ళు అడిగినంత డబ్బిద్దాం. న్యూస్ ఛానల్కి వెంటనే ఫోన్ చేసి చెప్పరా. టీవీలో యాడివ్వటం అరణవేషం పనిరా. కానీ ఈ విషయం ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసిపోతుందిరా. టీవీలో న్యూస్ ఫ్లాష్ అయితే స్వాతి కెరీర్కి నీ స్టేటస్కి ఇబ్బంది అవుతుందిరా. స్వాతిని కిడ్నాప్ చేసిన వాళ్ళకి నీ స్టేటస్ గురించి తెలిస్తే